Hello, good evening, my dear commerce graduates. Milo, chala mandi graduation thode agipola. Marozhallo me graduation thode agipoyi vallu ujjoga prayatnalu chestunnaru. Ippudu em avutundante graduation thode ujjogalu raavu kabatti post graduation cheyali. అది బీకామ్ ఎంకామ్ కానివ్వండి ఎంబీఏ కానివ్వండి లేకపోతే సిఏ చేస్తే ఒక మంచిగా ఒక ఆడిటర్గా సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచన చాలా స్పీడ్గా ఉంది యూత్లో. కాబట్టి ఏంటంటే మరి ఇవాళ బీకామ్ ఎందుకు సరిపోదు, గ్రాడ్యుయేషన్ తోటి నేను ఎందుకు జాబ్ సంపాదించలేను, మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం వల్ల నా నాలెడ్జ్ ఏ మేరకు ఇంప్రూవ్ అవుతుంది, ఈ ఇంప్రూవ్మెంట్ తోటి నేను కోరుకున్న టార్గెటెడ్ జాబ్ని నేను పొందగలుగుతాననే క్వశ్చన్ 99 మంది వేసుకోరు. మా ఫ్రెండ్ చేస్తున్నాడు నేను కాబట్టి నేను కూడా ఎంబీఏ చేయాలి. అట్లనే పేరెంట్స్ కూడా ఏనాడు ఏ పేరెంట్ కూడా ఈవెన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా ఎప్పుడు కూడా కొడుకులని కానీ కూతుర్ని కానీ అడగలేదు ఎందుకు చేయాలనుకుంటున్నారా పోస్ట్ గ్రాడ్యుయేషన్, మరి నువ్వు చదివిన చదువుకి మరి ఎంతవరకు పనికొస్తుందని ఎప్పుడన్నా నీకు నువ్వు క్వశ్చన్ వేసుకున్నావా అనే ఆలోచన అనే ప్రశ్న ఏ తల్లిదండ్రుల్లో కూడా లేదు. వాళ్ళు అడిగితే చేయటమే అంతవరకే తప్ప లేదు. అంటే కష్టపడి సంపాదించిన డబ్బుకి విలువే లేదనేది ఆ ఒక్క విషయంలో నిరూపణ అయిపోతాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఒక 2 ఇయర్స్, 2 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ ఉద్యోగ ప్రయత్నంలో పడతాడు. ఉద్యోగ ప్రయత్నంలో ఎలా ఉంటుంది, మీకు ఏదన్నా గవర్నమెంట్ జాబ్ వస్తే సెటిల్ అయిపోవచ్చు అనే ఉద్దేశంతో ఒక ఇయర్స్ టుగెదర్ దానికి గవర్నమెంట్ జాబ్ ప్రయత్నాల్లోనే హైదరాబాద్కి వచ్చేసి హాస్టల్లో ఉంటూ రకరకాల కోచింగ్స్ తీసుకుంటూ వాడి నోటిఫికేషన్ వచ్చేదాకా ఎదురు చూడటమే తప్ప మరి ఇలాగా మనకి టైం మేనేజ్మెంట్లో ఒక్కసారి ఆలోచించుకొని మనం ప్రతి నిమిషం కౌంటబుల్ అనుకుని ఒక ఉద్యోగ ప్రయత్నం చేసిన దాఖలాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇవాళ అన్ని పోస్టుల కంటే అకౌంటెంట్ పోస్టు చాలా కీలకమైనది. ఒక కీ పర్సన్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ ఈజ్ నన్ అనదర్ అకౌంటెంట్. అకౌంటెంట్ తప్ప ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకంటే అకౌంటెంట్ ఎంత కీ పర్సన్ అంటే అనుకున్న ఆలోచనలకి దిశగా ప్రయాణించకపోయినా బిజినెస్ ఒడిదుడుకుల్లోకి వెళ్ళిపోయినా దానికి ఎందుకు అనుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదు, ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా, కాంపిటేటర్స్ తాకిడ్ ఎక్కువ ఉందా, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేయగలిగి యాజమాన్యానికి క్లియర్ రిపోర్ట్ ఇచ్చి ఇది కాదు సార్ మీరు చేసేది, ఈ రూట్లో పోండి, ఈ రూట్లో డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు, మీరు టార్గెట్ రీచ్ కాగలుగుతారని చెప్పగల సమర్థుడు ఒక అకౌంటెంట్ మాత్రమే. అకౌంటెంట్ ఆడిటర్ ఇద్దరికి ఒక మంచి స్థానం ఇవాళ మనకు ఉంది. అలా అబ్రాడ్కి పోనివ్వండి, ఇండియాలో ఉండండి, ఎక్కడైనా ఉండేవ్వండి, కానీ మొదటి స్థానంలో ఉన్న అకౌంటెంట్కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇబ్బందుల్లో ఉన్న బిజినెస్ని పైకి తీసుకురాగలిగిన సత్తా సమర్థత మెలకువ అకౌంటెంట్కి మాత్రమే ఉంటుంది. కానీ తర్వాత ఉండే పోస్టు ఏదైతే ఆడిటర్ పోస్ట్ అనుకోండి, ట్యాక్స్ కన్సల్టెంట్ అనుకోండి, ట్యాక్స్ ప్రాక్టీషనర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ పాత్రకి ఒక పోస్ట్ మార్టం చేసే శక్తి మాత్రమే ఉంటుంది. అది కూడా కొంతమందికి ఇప్పుడు ఇవాళ న్యూ కామర్స్ ఏదైతే ఎవరైతే ఉన్నారో ఆ శ్రమ కూడా పట్టలేదు. ఆదాయాన్ని తగ్గిస్తే ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ పడుతుందనే ఆలోచన ఒకటే మనసులో పెట్టుకుంటున్నారు, ఏది పడితే అది వేసేస్తున్నారు, ఫైల్ చేసేస్తున్నారు. అది కూడా గ్రహించలేని స్టేజ్లో యాజమాన్యాలు ఉంటున్నాయి. 95% ఆఫ్ ది ఎంప్లాయర్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ టర్మ్స్. అసలు ఏం జరుగుతుంది, డెటర్ అంటే ఎవడు, క్రెడిటర్ అంటే ఎవడు, నా బిజినెస్ నేను అనుకున్న విధంగా ఎందుకు రావటం లేదని ఆలోచించగలిగిన వాళ్ళు 5% కూడా చాలా ఎక్కువ. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు అకౌంటెంట్గా రాణించగలుగుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ కన్సల్టెంట్గా రాణించగలుగుతున్నారు. చాలా తక్కువ మంది సీనియర్స్ నీతి నిజాయితీగానే బతకాలి, క్లయింట్ లేకపోతే నేను లేను అనుకుని కొద్ది మంది మాత్రమే
సరైన అడ్వైజ్ చేసుకుంటూ సరైన రూట్లో బిజినెస్ ఆర్గనైజేషన్ నడుపుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది వేళ్ళపై లెక్క పెట్టవచ్చు. ఎక్కడైనా చూసుకోండి. కానీ ఇవాళ మరి అకౌంటెంట్కి అంత ప్రాధాన్యత ఉందని నేను అంటున్నాను కదా, నిజంగా అంత ప్రాధాన్యత మరి సంస్థలో ఉందా మాస్టర్ అంటే లేదు అని చెప్తాను నేను. మళ్ళీ ప్రాధాన్యత ఉందని నేనే చెప్తున్నాను, ప్రాధాన్యత లేదు అని కూడా నేనే చెప్తున్నాను. అదేంటి అంటే ఇవాళ చదువుకున్న చదువు ఇంటర్మీడియట్లోనే కామర్స్ యొక్క అక్షరాభ్యాసం జరుగుతుంది. కామర్స్ అంటే ఏంటో తెలిసేది ఆ రోజునే, అంతకుముందు కామర్స్ గురించి మనకు అసలు ఏ నాలెడ్జ్ ఉండదు. కానీ ఆ రోజున మొదటి రోజు మొదటి వారంలో నేర్చిన పాఠం ఏంటంటే నాలుగు అంశాలు నేర్చుకుంటాడు. లైబిలిటీస్, అసెట్స్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, నాలుగే నాలుగు బిట్లు. ఈ నాలుగు బిట్లు కడదాకా కొనసాగుతాయి. ఎక్కడ దాకా మీరు సిఏ చేయనివ్వండి, బీకామ్ చేయనివ్వండి, ఎంబీఏ చేయనివ్వండి, ఎంకామ్ కడదాకా వచ్చి నాలుగు మాత్రమే, అంతకుమించి ఉండవు. మరి ఈ నాలుగు అందరూ చదువుతారు. ఆడిటర్ చదివేది నాలుగు బిట్లే, అకౌంటెంట్ చదివేది నాలుగు బిట్లే. మరి ఈ నాలుగు బిట్లు ఎవరు వాడుకోగలుగుతున్నారు, ఎవరు వాళ్ళ జీవిత మార్గాన్ని సుమగం చేసుకోవడానికి నాలుగు ఉపయోగించుకుంటున్నారంటే మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఏదైనా నాకు జాబ్ వచ్చింది, ఐ వాజ్ అపాయింటెడ్ యాజ్ అన్ అకౌంటెంట్, అంతే. ఆ రోజు పండుగ చేసుకుంటాడు, పార్టీ చేసుకుంటాడు. కానీ కాలం గడుస్తున్నా కూడా జీతం పెంచడం జరుగుతుందేమో కానీ, 1,000 2,000 జీతాలు పెరుగుతాయి కానీ, అంటే ఫిజికల్ గ్రోత్ ఉంటుంది కానీ ఇతనికి ఉన్న ఇంపార్టెన్స్లో మాత్రం ఏమాత్రం మార్పు ఉండదు. ఎందుకంటే క్వాలిటీ పరంగా ఇతను చేయగలిగిన వర్క్ లేదు. తర్వాత మేనేజ్మెంట్కో ఇది తప్పు, మీరు చేస్తున్నది కూడా తప్ప, మీరు కూడా తప్పే అని మేనేజ్మెంట్ నిలదీయగలిగిన శక్తి ఒక అకౌంటెంట్ గారికే ఉంటుంది. కాబట్టి అది కూడా చెప్పగలిగిన సమర్థత ఎందుకుంటలేదంటే ప్రాక్టికల్గా ఆయన వీక్గా ఉన్నాడు. చదువుని వాళ్ళ డిగ్రీ పాస్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చినా ఏదొచ్చినా కూడా ద మెయిన్ గోల్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ టు గెట్ ఏ సర్టిఫికెట్, అంతే. సర్టిఫికెట్ మాత్రం మీకు ఉద్యోగం ఇప్పించదు. ఉద్యోగం ఇప్పించింది అవి సర్టిఫైర్ అయ్యి, ఉద్యోగం ఇప్పిస్తే ఏమవుతుందంటే నా క్వాలిఫికేషన్ నన్ను జాబ్ ఇప్పించింది అనుకుంటారు. తర్వాత ఆ లోతులకు వెళ్తే మీకు ఏం అర్థం కాని పొజిషన్ అయిపోతుంది, నరకాన్ని సభ చూస్తారు మీరు. అదే జరుగుతుంది ఇక్కడ. రెజ్యూమ్ ద్వారా ఉద్యోగం సంపాదించిన వాళ్ళందరూ కూడా అదే అనుభవిస్తారు. రెజ్యూమ్ని పక్కన పెట్టి మా ఫోటోలు వేసి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగితే లైఫ్లో వాడు సాధించగలిగింది చాలా ఎక్కువ, ఊహించిన దానికంటే ఎక్కువ సాధించగలుగుతాడు. అది జీవిత సత్యం. అది ఇవాళ సిఏ పాస్ అయిన వాళ్ళు 75,000 60,000 శాలరీకి పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బీకామ్ పాస్ అయిన అతను 150,000 పనిచేస్తున్నాడు. చూడండి గమ్మత్ ఎంత ఉందో. బీకామ్ పాస్ అయ్యాడు, 3 సంవత్సరాల్లో కోర్సు ఖతం. సిఏ చేసిండు, 6-7 సంవత్సరాల దాంట్లో మగ్గిపోయాడు. తర్వాత నానా బాధలు పడ్డాడు, కాంప్రమైజ్ అయ్యాడు తనకు తాను, ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. నారా ఇతనికి 18 లక్షల రూపాయలు శాలరీ వస్తే అతను మ్యాక్సిమం 9 లాక్స్ శాలరీ ప్యాకేజ్ మీద పనిచేస్తాడు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఎందుకు వస్తుంది ఇది? ఎందుకు ఇతను సాధించగలుగుతున్నాడు, అసలు ఎందుకు సాధించలేకపోతున్నాడు అని క్వశ్చన్ యూత్గా మీకు రావాలి. నేను ఎందుకు సాధించలేకపోతున్నాను, మన డిగ్రీ ఎందుకు వరకు వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఎవ్రీ క్వశ్చన్కి పక్కనే మన దగ్గర చేయబెట్టి తడుముకుంటే మనకు ఆన్సర్ దొరుకుతుందండి. కానీ ఎవరు తడుముకొని ఓపిక లేదు ఎవరికి కూడా. మా ఫోటోలు చెప్పినా కూడా ఏదో లేని ఏజ్ అయిపోయింది ఏదో మాట్లాడతాడు అనుకుంటున్నారు తప్ప, ఏజ్ అయిపోవడం కాదు, మా ఏజ్లో సంపాదించిన నాలెడ్జ్ని మీకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎంతవరకు తీసుకుంటారనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీకు ప్రాక్టికల్గా అనుభవం అంటే ట్రైనింగ్ పొందినంత మాత్రాన నేను ఇచ్చినా బ్రహ్మదేవుడు ఇచ్చినా కూడా మీరు ప్రాక్టికల్ అకౌంటెంట్ కాలేరు మీరు. ఎందుకంటే మేము ఏదో అసైన్మెంట్ బేసిస్లో చెప్తాం, మా కోర్సు 1-2 నెలలు అంటాం, క్లోజ్ చేసేస్తాం. మేము నేర్చుకుంటాడు లేకపోతే ఆ 2 నెలలే అనుకుంటాడు, 2 నెలలు అయిపోతే ఈ కోర్సు అయిపోతుంది అనుకుంటాడు. కానీ 2 నెలలు అయిపోతే కోర్సు కాదు, ప్రతి మినిట్ కౌంట్ చేసుకోగలిగితేనే కోర్సు అవుతుంది. అందుకని ఇది బాగా దృష్టిలో పెట్టుకుని అప్రెంటిషిప్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. నేను కోర్సులో కూడా మార్పులు తీసుకొస్తున్నాను. కోర్సులో కూడా ఏంటి, ఎక్సెల్ వర్డ్ సెట్టింగ్స్ మెయిన్గా, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్సెల్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్డ్ కాదు, సెట్టింగ్స్. అసలు పేపర్ సెట్టింగ్స్ ఎలా చేయాలి, దాన్ని ఒక ఫార్ములా చేయాలంటే
ఒక టేబుల్ వేసుకోవాలంటే ఏ విధమైన టేబుల్ ఫార్ములా మీకు ఫార్మాట్ చేయాలి. తర్వాత ఒక టాలీ అకౌంట్ చేసిన తర్వాత మీరు డిఫరెంట్ డిఫరెంట్ రిపోర్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి. ఎంఐఎస్ రిపోర్ట్స్ కావాల్సి వచ్చినప్పుడు ఎవరికి ఏ రిపోర్ట్ ఇవ్వాలి, అటువంటి మీకు కావాల్సిన రిపోర్ట్స్ని మీరు జనరేట్ చేసుకోగలుగుతారు, టాలీలోంచి తీసుకోగలుగుతారు. అంటే డైరెక్ట్గా మీకు ప్యాకేజ్ నుంచే, టాలీ ప్యాకేజ్ నుంచే జిఎస్టీ ఫైలింగ్స్ ఎలా ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ ఎలా ఉంటాయి, నోటీసులు వస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా నేర్పడమే కాకుండా తర్వాత మొత్తం కోర్సు 3 మంత్స్ ఉంటుంది. 3 మంత్స్లో 1 మంత్ థియరీ అనుకోండి, తర్వాత ప్రాక్టికల్గా అసైన్మెంట్స్ అనుకోండి, మేము మీకు నేర్పడం జరుగుతుంది టాలీలో. అయిన తర్వాత 1 మంత్ ఎప్పుడైతే అయిపోద్దో, టాలీ అయిపోయిన తర్వాత దాంట్లో ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత మీకు అప్రెంటిస్షిప్ స్టార్ట్ అవుతుంది. మాకున్న ఆర్గనైజేషన్, మా ఇంటర్నల్ ఆడిట్లో ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్స్కి మిమ్మల్ని డిప్యూట్ చేయడం జరుగుతుంది. అక్కడ మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. అక్కడ మీరు ఫైలింగ్ కాణించి ఫైలింగ్ ఎలా చేయాలనేది కూడా తెలియదు. ఫైలింగ్ అంటే మామూలు మీకు వచ్చిన ఓచర్స్ ఫైల్ చేయటం, అందుకని ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ కాదు, ఫైలింగ్ చేయడం కూడా చేతకాని వాళ్ళు ఉన్నారు. తప్పేమో లేదు, మనకు దాంట్లో అలవాటు లేదు. మనం చదువుకునేటప్పుడు ఈ ఫైలింగ్ గురించి ఎవరు చెప్పారు చెప్పలేదు కదా. కాబట్టి ఏంటంటే ఫైలింగ్ ఎలా చేయాలి, ఫైలింగ్ని సెగ్రిగేట్ చేసి ఈజీగా ఫైల్ ఒక ఫైల్ లొకేట్ చేసుకోవాలి, మనం వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఎలా చేయాలి, తర్వాత ఓచింగ్ అంటే ఆడిటింగ్ ఎలా చేయాలి, ఆడిటింగ్ చేసి రిపోర్ట్ ఎలా జనరేట్ చేయాలి, తర్వాత రిపోర్ట్ జనరేషన్లో తప్పుల్ని ఎలా లొకేట్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ని ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఉందా, రాంగ్ రిప్రజెంటేషన్ ఉందా, రాంగ్ రిప్రజెంటేషన్ ఉంటే మనం ఎలా లొకేట్ చేసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకొని ప్రజెంట్ చేయాలనేది ఆలోచన. దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి, కాంట్రాక్ట్లు ఉన్నాయి, రకరకాల ఆర్గనైజేషన్స్కి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు రియల్ టైం ప్రాక్టికల్ అనుభవం వస్తుంది. ఇలా ఒక బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే ఎస్బీఐ ఒక రకంగా ఉంటుంది, ఎస్ బ్యాంక్ ఒక రకంగా ఉంటుంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఒక రకంగా ఉంటుంది. మీరు బ్యాంక్ స్టేట్మెంట్ని ఎలా మీరు పాస్ చేయగలుగుతారు, బ్యాంక్ స్టేట్మెంట్ పంపిస్తే దాన్ని ఏ విధంగా మీరు ఎంట్రీ చేయగలుగుతారు, ఈఎంఐలు ఉంటే ఎలా మీరు పాస్ చేయగలుగుతారు, కాంట్రాక్ట్లు వస్తే ఎలా చేయగలుగుతారు, మీరు ఒక అడ్వాన్స్ ఇస్తే, మీరు శాలరీ అడ్వాన్స్ ఇస్తే శాలరీ అడ్వాన్స్ని ఎలా అడ్జస్ట్ చేసి మీరు శాలరీ ఇవ్వగలుగుతారు, పేషీట్ ఎలా తయారు చేసుకోగలుగుతారు ఎక్సెల్లో, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక మంత్ టాలీలో మీరు అకౌంటెన్సీ సిస్టము అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్లో మీకు ఇమ్మీడియట్గా ఈ ప్రొఫెషన్ స్టార్ట్ అయిపోద్ది. అంటే రకరకాల ఆర్గనైజేషన్స్కి మీరు పోతారు, అది ఒక 2 మంత్స్ ఉంటుంది. అంటే టోటల్గా కోర్సు అంటే ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ కలిపి 1 మంత్ ఉంటుంది, ఇది ఒక 2 మంత్స్. అయ్యో 2 మంత్స్ అయినా కూడా 1 మంత్ తర్వాత ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి టోటల్గా 3 మంత్సే అవుతుంది మీకు. ఈ 3 మంత్స్ అయిపోయిన తర్వాత మీరు ఈలాగా మీరు వెళ్ళి సంస్థల్లో, మేము వాటికి ఇంటర్నల్ ఆడిటర్లు కానీ పనిచేస్తాం, అక్కడ అకౌంటెంట్లు ఉంటారు, మేము వెళ్ళి సంస్థల్లో మీరు మిమ్మల్ని పంపించే సంస్థల్లో మీ యొక్క యాక్టివిటీ నచ్చి, మీ యొక్క అనుకూలతను నచ్చి, మీ యొక్క మూమెంట్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు అయ్యండి, మీకు ఆఫర్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అదే సంస్థలో మీరు ఏదైతే వెరిఫికేషన్కి వెళ్ళారో అదే సంస్థలో మీరు అకౌంటెంట్గా అపాయింట్ అయ్యే ఛాన్సెస్ కూడా మీరు ఉంటుంది. అంటే మీరు ఇంటర్వ్యూ ఏమి లేకుండా అక్కడ అపాయింట్ అయిపోయింది, ఎందుకంటే మిమ్మల్ని చూస్తున్నారు కదా, వాళ్ళు ప్రాక్టికల్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేశారు కదా. అది ఒకవేళ ఆ ఛాన్స్ కూడా నాకు దొరకలేదు అనుకుంటే, ఎన్ని సంస్థల్లో అయితే మిమ్మల్ని డిప్యూటేషన్కి పంపించామో అన్ని సంస్థల నుంచి మీ యొక్క మీ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఒక సర్టిఫికెట్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. సో అండ్ సో పర్సన్ వర్క్డ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ యాజ్ అన్ అప్రెంటిస్ ఫర్ దిస్ పీరియడ్ టు దట్ పీరియడ్ ఈజ్ సో యాక్టివ్ అని మీ క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకుంటూ ఒక రిపోర్ట్ని జనరేట్ చేయిస్తాం. దానివల్ల ఏమవుతుంది, రేపొద్దున మీరు ఏదైతే మీరు రెజ్యూమ్తో పాటు ఒక జాబ్ అప్లికేషన్తో పాటు ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెటు, తర్వాత మీలో మీ యొక్క వర్క్ ఎబిలిటీని చూపించడానికి మీ యొక్క బ్యాలెన్స్ షీటు, ప్రావిడెంట్ లాస్ అకౌంటు ఎలా ప్రిపేర్ చేస్తారు, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు అనేది క్షుణ్ణంగా మేము మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఎక్కడా కూడా లేనిది
ఇవాళ హైదరాబాద్ మొత్తం తిరిగినా బెంగళూరు వెళ్ళండి, బాంబే వెళ్ళండి, ఎక్కడా కూడా ఈ టైప్ ఆఫ్ ట్రైనింగు విత్ అప్రెంటిషిప్ ఉండదు. కాబట్టి ఏంటంటే ఒక గోల్డెన్ ఛాన్స్ మీకు ఇది. కానీ ఇక్కడే మీరు మెజ్ అయిపోయే అవకాశాలు ఉంటుంది, తగినంత నాలెడ్జ్ మీకు వస్తుంది. అప్పుడు యూ కెన్ డిసైడ్ యువర్ సెల్ఫ్ వెదర్ టు సెటప్ యువర్ ట్యాక్స్ ప్రాక్టీస్ ఆర్ టు జాయిన్ యాజ్ ఎన్ అకౌంటెంట్ ఇన్ ఏ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. దీంట్లో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్సే మాకు ఇంటర్నల్ ఆడిట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ విధంగా చేయడానికి అవకాశాలు దొరుకుతాయి. ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ ఇది. కాబట్టి ఆలోచించండి, 3 మంత్స్ కోర్స్ ఉంటుంది. 4th నాడు మీకు April 4th నాడు మీకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మీరు నిజంగా మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే ఇతర వివరాలు కావాలంటే నాకు మామూలుగా మార్నింగ్ 9 to 6 లోపు మీరు టెలిఫోన్ చేయొచ్చు, లేకపోతే ఒక మెసేజ్ పెట్టండి. కాబట్టి ఏంటంటే దానికి వివరాలు తెలుసుకుని మీరు ముందుగా మీ సీట్ రిజర్వ్ చేయించుకోవాలని అవసరం ఉంది. ఎందుకంటే న్యూ కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం, ఎందుకంటే తగినంత స్ట్రెంగ్త్ లేకపోతే క్లాసెస్ మాత్రం జరపబడవు. ఎందుకంటే మేము అనుకున్న దాన్ని ఫలితం రావాలంటే తగినంత మంది మీరు ఉంటేనే మాత్రమే అది సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి మీరు ముందుగా ఇట్లాంటి అవకాశాన్ని వాడుకోవాలని కనుక మీరు అనుకున్నట్టయితే ముందుగా మాకు తెలియజేయాలి. ఎందుకంటే టైం ఉంది కాబట్టి, మీకు 4th అంటే ఇవాళ ఆల్రెడీ 27th. ఈ యొక్క 4 రోజులు, ఈ యొక్క 3 రోజులు, 7 రోజులు టైం ఉంది కాబట్టి మీరు నాకు తెలియజేయండి, నాతో డిస్కస్ చేయండి. దాంతో మీరు జాయిన్ అవుతే డెఫినెట్గా నేను ఆ గ్యారంటీ మాత్రం ఇవ్వగలుగుతాను. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్సు నేర్చుకునే అవకాశం మాత్రం విత్ అప్రెంటిషిప్ ఉంటుందని గ్యారంటీ చెప్తాను. కాబట్టి మీరు ఈ విషయం గురించి మీరు పెద్దవాళ్ళతో డిస్కస్ చేస్తారా, మీకు మీరే దీని మీద అవగాహన పెంచుకుంటారా, దీని ఇంపార్టెన్స్ని మీరు పొందుతారనేది అది మీకే వదిలిపెడుతున్నాను. కాబట్టి ఏ విషయమైనా సరే బిఫోర్ 4th అంటే 2nd వరకు మేము మీ అభిప్రాయాలు తెలియజేసుకుంటూ ఒక మెయిల్ అన్నా పెట్టండి. నా డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఉన్న టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, లేకపోతే డైరెక్ట్గా ఫోన్ చేయండి. కాబట్టి ఈ మెసేజ్ మీకు ఇవ్వడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చేసి సెలవు తీసుకున్నాను. గుడ్ డే.